మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం లేదా నచ్చింది బయటకు చెప్పడం అనేది ఈ దేశం అందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కు సోషల్ మీడియా కాలంలో పుట్టిన మేమంతా మా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమాత్రం వెనకాడము దేని అయినా సరే కానీ కానీ అప్పుడప్పుడు మా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఇతరుల సెంటిమెంట్స్ హర్ట్ చేస్తుంటాం లేదా మేము చెప్పడం వల్ల ఇతరులు హర్ట్ అవుతుంటారు అలాంటి సిచ్యువేషన్లో ఒక యంగ్స్టర్ సోషల్ మీడియాలో తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తూ కూడా మరొకరు హట్ కాకుండా బ్యాలెన్స్డ్గా ఎలా చెప్పాలి చూడండి ఇక్కడ ఒక విషయం నేను కూడా ట్విట్టర్ వాడే వాళ్ళకి చెప్పాను నిన్న వాళ్ళు అది ట్వీట్ కూడా చేశారనుకుంటా ఎందుకంటే మొన్న నేను దీని గురించే చెప్పాను చూడండి ఇప్పుడు అది రెండు వందల ఎనభై క్యారెక్టర్లు అయింది వన్ ఫార్టీ కాదు ఈ టూ ఎయిటీ క్యారెక్టర్స్లో కొంతమంది వరల్డ్ లీడర్స్ వాళ్ళ కంట్రీ పాలసీనే చెప్పేస్తున్నారు తెలుసా వాళ్ళ ఫారెన్ పాలసీ ఎజెండానే పెద్ద దేశాలు నాయకులు రెండు వందల ఎనభై క్యారెక్టర్స్లో చెప్పేస్తున్నారు ఈ ట్విట్టర్ వాళ్ళకి ఏం చెప్పానంటే మీరు ఎక్కువ అకౌంట్ల కోసం ఆ నెంబర్ పెరగడం కోసం చూస్తున్నారు కానీ దానివల్ల అసలైన అవకాశం మిస్ అవుతున్నారు నిజానికి మొత్తం ప్రపంచమే తమ ఎజెండాని పాలసీని ట్విట్టర్లో పెట్టే అవకాశం ఉంది కానీ ఇప్పుడది కుదరదు ఎందుకంటే జనాభా ఏడు వందల కోట్లుంటే అకౌంట్లు మాత్రం పదిహేను వందల కోట్లకు చేరాయి చాలా వరకు ఫేక్ అకౌంట్లే నిజాయితీగా వాళ్ల పేరుని పెట్టి ఓపెన్గా నేను చెప్పాలనుకున్నదిదే అని వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు దొంగలే అవునా యువతరం చేయాల్సిందిదే మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు కానీ నేను చెప్పదలుచుకుంది ఇదే అని ధైర్యంగా చెప్పే శక్తి మీకుండాలి అంతేకానీ చాటున దాకుని ఏదో గట్టిగా చెప్పడం కాదు అటువంటి జీవితంతో లాభమేమిటి అలా బ్రతకడంలో అర్థమేముంది మీరు ఏది చెప్పినా దానికి మీదే అకౌంటబులిటీ కదా హలో అది ముఖ్యం కదా మీలో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నవారు వాటిని తీసేసి మీ పేరు ఓపెన్గా పెట్టండి ఇది నేను నేను చెప్పదలుచుకుంది ఇది మీకు ఇష్టమైనా కాకపోయినా మీకు నచ్చకపోతే నాతో చెప్పండి దాన్ని సరిచేస్తా అనాలి అవునా మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు నాకు చెప్పండి అప్పుడు నేను సరిచేస్తా అనాలి కానీ అసలు మీ పేరు పెట్టడానికి కూడా మీరు ఇష్టపడరు కానీ ప్రపంచానికి అంతా మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటారు టెక్నాలజీ ఉంది కదా అని మీకు అలా చెప్పే హక్కు లేదు అవునా నేను ఈ బోర్డు వెనకాల నుంచి మీ మీద అరవకూడదు నేనేమైనా చెప్పదలుచుకుంటే నేను మీకు సూటిగా చెప్పగలగాలి అవునా ప్రజలు బాధ్యతగా ఉండాలి రెస్పాన్సిబిలిటీ లేకుండా అందరి జీవితాల మీద పెత్తనం చలాయించే హక్కు మీకు లేదు మీ జీవితం మీద మీరు మీద ఏది కావాలనుకుంటే అది చెప్పే రైట్ నాకు లేదు నేను ఏదైనా చెప్పాలనుకుంటే దానికి నేనే బాధ్యత తీసుకోవాలి అవునా ఇది ఉంటే ఎవరు ఏది కావాలనుకుంటే అది చెప్పచ్చు ఒక విషయం ఏంటంటే అది ఎవరినైనా బాధ పెడుతుందా అంటే చూడండి మనం ఇది అర్థం చేసుకోవాలి మాటలనేవి ఒక రకమైన కమ్యూనికేషన్ 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 ఎవరి మధ్య ఇద్దరి మధ్య అవునా ఇద్దరి మధ్యో రెండు గ్రూప్స్ మధ్యో ఏదో ఒకటి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాలనుకున్నది చెప్పడం ముఖ్యమైనప్పుడు మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి మీరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉండాలి అప్పుడు నేనేం చెప్పాలో అది గట్టిగా చెప్పచ్చు నేను చెప్పాలనుకున్నది బల్లగుద్ది మరీ చెబుతాను నన్ను చూడండి నేను చెప్పదలుచుకుంది గట్టిగా చెబుతాను కానీ మీరు చెప్పేది నేను వినదలుచుకోలేదంటే అది కరెక్ట్ కాదు అది యాక్సెప్టబుల్ కానే కాదు కానీ ఈ సోషల్ మీడియా ప్రజలకి ఇచ్చింది అదే వాళ్ళేది కావాలంటే అది చెప్పచ్చు కానీ మరొకళ్ళు చెప్పేది వారు వినాల్సిన అవసరం లేదు మీరేమైనా చెప్తే వాళ్ళు తిడతారు తిట్టు కూడా ఒక భాషే అవునా నేనా భాష వాడనా మీ మీద మీకది కావాలా మిమ్మల్ని ఎవరైనా తిట్టినా పర్వాలేదా మరి మిమ్మల్ని ఇంకొకరు తిట్టకూడదు అనుకుంటారు కదా అలాగే వాళ్ళకి కూడా ఎవరితో తిట్టించుకోవడం ఇష్టం ఉండదు అని తెలుసుకోవాలంతే